हेलो फ्रेंड्स, नेनु शशिरेखा, वेलकम टू अवर चैनल हेवन गार्डन। सो ई रोज वीडियो एंटंटे अलोवेरा तो मन मोक्कलकी फर्टिलाइजर एला तैयार चेसुकोवाली, दांट्लो उन्न न्यूट्रिशन वाल्यूस एंटी, दान्नि एला वाडाली अनेदी कंप्लीट गा डीटेल गा ई रोज वीडियोलो मनं तेलुसुकुंदां। अलोवेरालो मोक्कलकु कावाल्सिन चाला रकालैन न्यूट्रिएंट्स उंटायि। सो कैल्शियम, मैग्नीशियम, पोटाशियम, आयरन, जिंक, सेलेनियम, इंका विटामिन ए, बी, सी, विटामिन ई, इला चाला रकालैन न्यूट्रिएंट्स उंटाई मनकी। सो दींतो ईजीगा फर्टिलाइजर तैयार चेसुकोनी मन मोक्कलकी वाडोच्चु। सो प्रती इंट्लो अलोवेरा मोक्क उंटुंदि काबट्टी इदी जीरो कास्ट तो मनं इंट्लोने तैयार चेसुकोनी वाडोच्चु। दीनी तैयार चेयडानिकी मनकु अलोवेरा लीव्स कावाली। सो ई अलोवेरा लीव्स नि कट चेसुकुंदां। ఒక మన గార్డెన్లో ఉన్న మొక్కలను బట్టి ఈ లీవ్స్ క్వాంటిటీ మనం తీసుకోవాల్సి ఉంటుంది। సో కొలతలన్నీ ఎగ్జాక్ట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం అటు ఇటుగా అయినా కూడా ఏం పర్వాలేదు అన్నమాట। సో నా దగ్గర ఉన్న మొక్కలకి ఒక 3 or 4 లీవ్స్ అయితే సరిపోతాయి। సో ఆ 3 or 4 లీవ్స్ తీసుకుంటాను। ఈ మొక్కను చూడండి, నేను ఒక చిన్న డబ్బాలో పెట్టాను, బాగా కంజెస్టెడ్ అయిపోయింది, దీన్ని రీప్లాంట్ చేయాలి నేను, చేస్తాను అది కూడా వీడియో చేస్తాను। తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। సో అన్ని పీసెస్ లాగా కట్ చేసి చూపిస్తాను। అలోవేరాలో చాలా న్యూట్రియెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాల్షియం గాని, మెగ్నీషియం గాని, ఇంకా ఈ పొటాషియం గాని, కాపర్, జింక్, ఐరన్, ఇవన్నీ మొక్కలకి చాలా అవసరమైన న్యూట్రియెంట్స్. సో మనం ఇంట్లో ఒక చిన్న అలోవేరా మొక్కను పెట్టుకుంటే దీనికి ఎక్కువ కేర్ కూడా అవసరం లేదండి, ఈజీగా పెరుగుతుంది ఇది, వాటర్ కూడా మనం రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు, సో ఈజీగా పెంచుకోవచ్చు। సో ఈజీగా దీన్ని పెంచుకొని దీని లీవ్స్ని మనం అప్పుడప్పుడు ఇలా ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకు కావాల్సిన మంచి న్యూట్రియెంట్స్ అన్నీ కూడా మొక్కలకు అందిస్తూ ఉండొచ్చు। సో అలోవేరా మొక్కలకి మాత్రమే కాదు మనకి కూడా హెల్త్కి చాలా మంచిది, స్కిన్కి ఇంకా హెయిర్కి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి। ఇంకా దీన్ని ఇన్సైడ్ కూడా తీసుకుంటారు, అంటే డైరెక్ట్గా దీన్ని తినేస్తూ ఉంటారు హెల్త్ కోసము, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, నేను అవి కూడా మీకు ముందు ముందు వీడియోస్ చేసి పెడతాను। అలోవేరా వల్ల స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, హెయిర్కి ఎలా యూజ్ చేయాలి, హెల్త్కి డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా మీకు వీడియో తీస్తాను। సో ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకోండి, ఇలాంటిది లిడ్ ఉన్న బాక్స్ తీసుకోండి, తీసుకొని అందులోకి ఈ పీసెస్ అన్నీ వేసేసుకోండి। పీసెస్ అన్నీ అందులో వేసిన తర్వాత క్వాంటిటీ ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం పర్వాలేదండి, మనం తీసుకున్న డబ్బాలో ఒక 25% వరకు ఆ పీసెస్ ఉండేలాగా చూసుకోవాలి, 25% పీసెస్ ఉండేలాగా చూసుకోండి। చూసుకున్న తర్వాత దానికి వాటర్ యాడ్ చేసుకోవాలి। చాలా ఈజీ ఈ ఫర్టిలైజర్ తయారు చేయడము। ఒక లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను, నేను తీసుకున్న ఒక 4 లీవ్స్ తీసుకున్నాను కదా, ఆ 4 లీవ్స్ పీసెస్కి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసి కొంచెం బాటిల్లో గ్యాప్ ఉంచండి, ఎందుకంటే గ్యాసెస్ అవి రిలీజ్ అవుతూ ఉంటాయి మనం ఫర్మెంట్ చేస్తాం కాబట్టి। సో దాన్ని లిడ్తో క్లోజ్ చేసి ఒక 4 డేస్ నీడలో పక్కకు ఉంచండి। 4 డేస్ తర్వాత దాన్ని తీసి డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి డైరెక్ట్గా వాడుకోవడమే, దీన్ని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆ పీసెస్ అన్నీ మంచిగా వాటర్లో కలిసిపోతాయి, మనం వాటిని తీసి దాన్ని డైరెక్ట్గా 1:3 or 1:4 రేషియోలో, అంటే ఒక 3 లీటర్స్ వాటర్ కానీ 4 లీటర్స్ వాటర్ కానీ దీనికి యాడ్ చేసి దీన్ని మన మొక్కలకి డైరెక్ట్గా పోసుకోవచ్చు, దీన్ని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు। దీనికి 1 లీటర్ వాటర్ యాడ్ చేశాం కదా, చేసిన తర్వాత దీన్ని లిడ్తో క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ చేసి దీన్ని నీడలో ఒక 4 డేస్ ఫర్మెంట్ చేస్తాను। ఫర్మెంట్ చేసిన తర్వాత 4 డేస్ తర్వాత ఇది 1 లీటర్ ఉంది కదా ఈ లిక్విడ్, దీనికి ఒక 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేస్తాను, చేసి డైరెక్ట్గా దాన్ని మొక్కలకి ఇచ్చేస్తాను, స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు స్ట్రెయిన్ చేసి ఇవ్వచ్చు, నేనైతే డైరెక్ట్గా వాటర్లో కలిపేసి ఇచ్చేస్తాను। సో 4 డేస్ తర్వాత ఇది ఎలా ఉంది, దీన్ని డైల్యూట్ చేసి ఎలా మొక్కలకు ఇచ్చాను అనేది కూడా మీకు చూపించాలనుకున్నాను, కాకపోతే నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళిపోతున్నానండి, సో అందుకని అది మీకు చూపించలేకపోతున్నాను వీడియోలో। సో మీరు చేయాలనుకుంటే మాత్రం
ప్రాసెస్ అంతా ఇదే అండి. 4 డేస్ తర్వాత దీన్ని 1:3 ఆర్ 1:4 రేషియోలో డైల్యూట్ చేసుకొని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.